దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా దేవునితో సమాధానపరిచెను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు ప్రపంచానికి ఒక శుభదినం. ఎందుకు శుభదినం అంటే మన ప్రభువైన యేసయ్య మనందరికీ బదులుగా కల్వరి సిల్వలో తన ప్రాణాన్ని బలిగా ఆయన అర్పించి మనందరికీ విలువైన రక్షణను అనుగ్రహించిన మహాదినం ఈ మంచి శుభ శుక్రవార దినం. ఈ శుభ శుక్రవారం సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తును ఆయనను భయంకరంగా క్రొడాలతో కొట్టి శిక్షించి రక్తపు ముద్దగా మార్చి ఉదయం 9 గంటలకు క్రూరాతి క్రూరంగా సిలువలో ఆయన్ని వ్రేలాడదీశారు. అయితే ఆ సిలువలో ఆయన్ని వ్రేలాడదీయటం అది దేవుని సంకల్పం. ఆ సిలువలో ఆయన ఆ విధంగా వేలాడుట ద్వారా దేవునికి మానవునికి మధ్య అప్పటి వరకు ఉన్న ద్వేషం, అప్పటి వరకు ఉన్న ఆ వ్యతిరేకత అదంతా ఆ సిల్వలో యేసుక్రీస్తు భరించి, యేసుక్రీస్తు ఆయన మనందరి పాపశాపాలు మనందరి శిక్షను ఆయన సిల్వలో ఆ భరించి దేవునికి మానవులకు మధ్య ఉన్న ఆ ద్వేషాన్ని లేక పగను లేక ఆ వ్యతిరేకతను ఆ సిల్వలోనే ఆయన సంహరించాడు. అంతమాత్రమే కాదు, దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ దూరాన్ని మరల దగ్గర చేశాడు. ఉభయులను ఇరువురిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేశాను అని మనం చూస్తాం. కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అంతవరకు మాత్రమే కాకుండా కింద వచ్చిన మనం చూస్తే, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను అనే మాట మనం చూస్తాం. ఆ పై వచనాలు మనం గమనిస్తే మునుపు దూరస్థులము ఇప్పుడు సమీపస్థులమై ఉన్నాం, ఆయన రక్తము వలన సమీపస్థులమై ఉన్నాం అనే మాట మనకు కనిపిస్తుంది. దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ అడ్డు గోడను ఆయన తొలగించి ఇద్దరిని ఏకం చేశారు. నిజంగా ప్రతి సామాన్యుడు కూడా దేవా అని మహాదేవుణ్ణి ప్రార్థించటానికి గల కారణం ఆ దేవుడే మానవునిగా యేసుక్రీస్తుగా దిగివచ్చి ఈ లోకంలో మనందరి పాపశాపాలు ఆయన మీద వేసుకుని సిల్వలో ఆ ఘోరమైన శిక్షను అనుభవించడం ద్వారా ఆయన నిజంగా సమాధానకారకుడయ్యాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ 15 వచనాలు ఈ మాట రాయబడింది. దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండు పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ రుణాలు, ఆ వ్యతిరేకతలు, వాటన్నిటినీ ఒక పత్రంగా తయారు చేసి ఆ పత్రాన్ని మేకులతో సిలువకేసి కొట్టేశారు. ఇక సిలువకేసి కొట్టేయటం మాత్రమే కాదు, దాని మీద చేవరాతంతా తుడిచివేసి ఇక మనకు అది అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశారు, ఆయన తొలగించేశారు.
నిజంగా యేసుక్రీస్తు ప్రభు మన సమాధాన కారకుడై ఉన్నారు. ఆయన వల్లనే మనకు దేవునితో సమాధానం దొరికింది. ఆయన వల్లనే దేవుణ్ణి మనం ప్రభువా తండ్రి దేవా అని మనం ప్రార్థిస్తూ ఆయన ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకోవడానికి ఈ అనుకూలత దొరకడానికి గల కారణం ఈ శుభ శుక్రవారం రోజున యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆ శాపాన్ని శిక్షను సిలువలో ఆయన భరించటం ద్వారానే మనకి విలువైన రక్షణ కలిగింది. ప్రియ దైవ జనాంగమా, కనుక ఈ వాగ్దానం వింటున్న మీకు సమాధానం కలగబోతుంది ఈ రోజు నుండి. దేవునితో సమాధానం, మానవులతో సమాధానం, గుండెల్లో సమాధానం కలగబోతుంది. మీకున్న ప్రతి అసమాధానాన్ని తొలగించి, మీకున్న ప్రతి అపజయాన్ని తొలగించి, మీకున్న ప్రతి విధమైన శాపాన్ని తొలగించడానికి మన శాపాన్ని ఆయన భరించాడు, మన శిక్షను ఆయన భరించాడు. ఆయన మన కొరకు ఆయన బలైపోయి ఈ విలువైన రక్షణను మనకిచ్చి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ఆనందాన్ని, గొప్ప సమాధానాన్ని, గొప్ప శాంతిని ఆయన మనకు అనుగ్రహించారు. కనుక ఈరోజు చాలా ప్రపంచానికి శుభదినం. వింటున్న మీకు నాకు అందరికీ ఇది శుభదినం. ఈ శుభదినాన ప్రభు పేరట మీకు వాగ్దానం చేసి చెప్తున్నాను, మన దేవాది దేవుడు ఆయన ఆల్రెడీ మన కొరకు భరించి శిక్షను అనుభవించారు. కనుక మనం ఈ భూమి మీద బ్రతికినంతకాలం సమాధానంగా బ్రతికే అదృష్టం ఆయన వల్ల దొరికింది. ఆయన అంటున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, అది లోకమిచ్చున్నట్టే కాదు నా సమాధానం మీకు ఇస్తున్నానని. సమాధానకర్త ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో ఉన్న అసమాధానాన్ని దూరపరిచి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆ వేదనలన్నీ దూరపరిచి, ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో ఉన్న ప్రతి విధమైన శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదకరంగా ఆయన మార్చబోతున్నారు. అందుకే మన శాపాన్ని సిలువలో ఆయన భరించాడు, మన శిక్షను ఆయన సిలువలో భరించాడు, ఆయన శాపానికి ప్రతిగా ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు, అవమానానికి ప్రతిగా ఆయన సన్మానాన్ని మనకిచ్చాడు, మన అవమానాలను ఆయన భరించాడు. మన తరపున మనకి ఏమేమి శిక్ష పడాలో ఆ శిక్ష అంతా సరిగి ఈ రోజున యేసుకి పడింది. ఆయన ఆనందం, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన, ఆయన సమృద్ధి, ఆయనలో ఏమేమి ఉన్నవో అవన్నీ మనకు యేసుక్రీస్తు ద్వారా ఈ రోజున మనకు దక్కిందండి. అది మనకివ్వటానికే మన పాత్ర ఆయన తీసుకొని ఆయన ఆనంద పాత్ర మనకిచ్చాడు. కనుక ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ అందరి కుటుంబాల్లో ఉన్న శాపాలు తొలగిపోవునుగాక, మీ అందరి కుటుంబాల్లో ఉన్న అపజయం తొలగిపోవునుగాక, మీ అందరి కుటుంబాల్లో జీవితాల్లో ఉన్న ఆ వేదన, ఆ అసమాధానం, ఆ నెమ్మది లేని పరిస్థితులు తొలగిపోవునుగాక. ఈరోజు నుండి నూతన అధ్యాయం ప్రతి కుటుంబంలో దేవుడు ఆరంభించునుగాక. నూతన కార్యాలు, నూతన ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఎందుకంటే మనం పొందాల్సినవన్నీ ఆయన పొందేశారు కదా, ఇప్పుడు మనకు గొప్ప విజయం కలుగుతుంది. ఈ రోజున ఆ యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పట్ల కృతజ్ఞత కలిగి మా కోసం ప్రభు మాకు ఈ ఆనందం ఇవ్వటానికి, మాకు దేవునితో సమాధానపరచడానికి, మాకు ఈ మేళ్ళు ఇవ్వటానికి, మాకు ఈ బ్లెస్డ్ లైఫ్ ఇవ్వటానికి మా శిక్ష అంతా మీరు భరించారయ్యా. అయ్యా, మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం, మీకు ఇష్టలుగా బ్రతుకుతామని ఒక నిర్ణయం మనం ఈరోజు ఎందుకు తీసుకోకూడదు? ఆయన కొరకు బ్రతుకుతామని, ఆయనకి ఇష్టమైన జీవితం ఈరోజు నుండి అయినా జీవిస్తామని ఒక మంచి నిర్ణయాన్ని ఈరోజు మనం ఎందుకు తీసుకోకూడదు? అలాంటి నిర్ణయం తీసుకుందామా? కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం సరిగా ఇదే రోజున మా అందరి శాపాన్ని, మా అందరి శిక్షను మీ మీద వేసుకుని మాకు బదులుగా ఘోరమైన శిలువ శిక్షను అనుభవించి దేవునితో మాకున్న వైరాన్ని దూరపరిచి, దేవునితో సమాధానపరిచి, ప్రభువా తండ్రి అంటూ పిలుస్తూ తండ్రి ద్వారా మేలు పొందటానికి మమ్మల్ని అందరినీ యోగ్యులుగా సిద్ధపరిచినందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు. మా మంచి యేసయ్య, మీరు చేసిన త్యాగాన్ని బట్టి మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం తండ్రి, మీ ఎడల కృతజ్ఞత కలిగి ఉంటాం. మా జీవితాన్ని మీకు సమర్పిస్తూ మీకు ఇష్టం లేనివన్నీ మానేసుకుంటూ మీకు ఇష్టమైనట్లుగా బ్రతకటానికి ఈ రోజున మేము తీర్మానం చేసుకుంటున్నాం. మా అందరి బ్రతుకుల్లో ఈ తీర్మానాన్ని నెరవేర్చి మీ అనుగ్రహాన్ని మా అందరికీ అనుగ్రహించమని
ఈ శుభ శుక్రవారం దినాన ప్రతి జీవితంలో ప్రతి కుటుంబంలో శుభం జరిగించి ప్రభువా బిడ్డలను మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.